చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కార్యాలయ ఆవరణంలో ఏపీఎం ఫరీద్ మస్తాన్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించి మండలంలోని 1282 స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి విడతగా మంజూరైన 15.18 కోట్ల రూపాయల చెక్ను డ్వాక్రా మహిళలకు అందించారు. వాణిజ్య పన్నుల శాఖ ఎక్సైజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు పేదవాడికి ఆర్థిక స్వాతంత్రం రావాలని, ప్రతి పేదవాడు ఆర్థికంగా ఎదగాలని, మహిళలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాముఖ్యమిస్తూ మహిళలు ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడడానికి వైఎస్ఆర్ ఆసరా లాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను మహిళలకు అందిస్తూ తన బంధాన్ని మహిళల హృదయాల్లో శాశ్వతంగా ముడిపడి ఉండేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయానందరెడ్డి, ఎంపీడీఓ శ్రీదేవి, తహసీల్దార్ తులసీరాం, మండల పార్టీ అధ్యక్షులు సురేంద్రరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిన్నమ్మరెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ బాబురెడ్డి, డైరెక్టర్ బాబురెడ్డి, మాజీ ఎంపీపీ గుణశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీప్రియ దామోదర్ శెట్టి, డిపిఎం లోకనాథరెడ్డి, ఏసీ గోపాల్రెడ్డి, వెలుగు సీసీ లోకనాథం, వైసీపీ అభిమానులు, యువకులు మరియు డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనే పథకం ద్వారా ఎలక్షన్ ముందు వరకు కుటుంబ సంఘాలకు ఎంతైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాల మొత్తాన్ని పూర్తిగా 4 దశల్లో చెల్లిస్తామన్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే మా గ్రూపుకు మటుకు 8,66,500 రూపాయలు చెల్లించారు. ఇందులో మొదటి విడతగా మా గ్రూపుకు 2,16,500. ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా నా వ్యాపారాన్ని నేను మరింత మెరుగుపరచుకోగలననే నమ్మకం ఆశ నాకు కలిగింది. ఓట్లు కూడా నా విజ్ఞప్తి ఏమంటే మీరే ఎన్క్వైరీ కూడా చేయండి. ఈ ఇప్పుడు పెట్టినటువంటి భూ కబ్జాదారులు, భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, మా ఎస్ఆర్ పూర్వం తీసుకుంటేనే టోటల్గా భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఒకసారి ఎంక్వైరీ చేయమండి. జీడి నెలలో ఎక్కువ ఎంక్వైరీ చేయమండి. మరి పెనుగుళ్ళు చెప్పాల్సిన అవసరం అన్ని ఎంక్వైరీ చేయమండి. అంటే భూములు ఆక్రమించిన వాళ్ళకి కూడా కోర్టుల ద్వారా ఏదో ఒక తప్పుడు రిపోర్ట్లు ఎత్తుకుని పోయి కోర్టుకి ఇప్పించి వీటిని అడ్డుపడుతుండే చంద్రబాబు నాయుడికి జీవితం ఎట్లా జరుగుతుందో ఇప్పుడే అయిపోయింది. దానికి 70 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా పేదలతో కలిసి పనిచేసే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. స్వచ్ఛమైన దేవుడు పేదవాడికి నిజమైన ఆర్థిక స్వాతంత్రం రావాలని కలలుగంటూ, పేదవాడు నిజంగా విద్యావంతులు కావాలని కలలుగంటూ, రైతు నిరంతరం ఏలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కలలుగంటూ, మహిళా లోకానికే చెల్లికి అన్నగా, అక్కకి తమ్ముడుగా, అమ్మకి కొడుకుగా, మీ బిడ్డలకి మేనమావగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి మనకు ప్రత్యక్ష దైవంగా కొన్ని ఏమన్నా ఉందో చెప్పండి. ఒక జాతిని విస్మరిస్తున్నాడా? ఇక్కడేమైనా జన్మభూమి కాబట్టి పెట్టి అతను చెప్తేనే చేయాలని చెప్తున్నాడు జగన్ అన్న? కులాల్లో లేదు కదమ్మా, మతాలు లేదు కదా, పార్టీలకు లేదు కదా. మా ఆమె మేనమ్మ చెప్పినట్టు అన్ని స్కీముల్లో కూడా ఒక్కొక్కరు తప్పవచ్చు, కానీ ఈ మహిళా లోకం మాత్రం ఎవరు తప్పలేదు కదమ్మా. దానికి ఒప్పుకుంటాను కదా. 24 గంటలు అతను చేసిన దుర్మార్గమైన పనులు చెప్పుకుంటా పోతుంటే అతని పేరు డైలీ తెలుసుకునేటట్టున్నది. ఎప్పుడు మంచివాడిని కూడా తెలుసుకోవాలి. జగన్ అన్న హృదయం మంచిది కాబట్టి, ప్రేమ పాత్రుడు కాబట్టి ఎవరు కలవరు కాబట్టి ఒకటి మాత్రం మీరు బాగా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీనమ్మ నిజంగా నేను నువ్వేకేస్తామా, ఎందుకంటే సమాజంలో ఆమె మాట్లాడినప్పుడు నేను కూడా ఆ విధంగా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను. 27,168,000 మనం బకాయిలు ఉన్నాం. 27,000. అదేవిధంగా ఫస్ట్ విడతలో 6,792 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకంతా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీడీ నెల్లూరుకు సంబంధించి
నుంచి నియోజకవర్గానికి సంబంధించి 5,340 సంఘాలు ఉంటే మొత్తం బకాయిలు 211 కోట్లు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా అంటే బకాయిలు మొదటి విడతగా 53,32,00,000 మంజూరు చేయడం జరిగింది. జీడీఎల్ఎన్ మండలం మొత్తము 1,282 గ్రూపులు ఉంటే మొత్తం రుణమాఫీ 62 కోట్లు ఇవ్వాలి. దానికి మొదటి దశగా 15 కోట్లు 10,00,000 ఇవ్వడం జరిగింది.